ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హైదరాబాద్ లో హైడ్రా అస్సలు తగ్గట్లేదు. చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టడాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తూ హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అని తేడా లేకుండా బెదిరింపులకు భయపడకుండా అక్రమ కట్టడాలపై కొరడా చిలిపిస్తోంది. ఇప్పటికీ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్ చేసిన హైడ్రా ఇప్పుడు సీనియర్ నటుడు మురళీమోహన్ కు చెందిన జై భేరికి నోటీసులు ఇచ్చింది. నటుడు మురళీమోహన్ కు చెందిన జైభేరి సంస్థకు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే తామే కూల్చేస్తామని నోటీసులు జారీ చేశారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ లోని రంగలాల్ కుంట చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జైభేరి నిర్మాణ సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ వార్తలపై స్పందించిన మురళీమోహన్ తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చుకున్నారు. నేను ఆక్రమణలకు పాల్పడలేదు, 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను, ఏనాడు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తెలిపారు. బఫర్ జోన్ లో ఉంటే నేనే కూల్చేస్తానని స్పష్టత ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు వచ్చారన్న మురళీమోహన్ బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్టు అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఆ రేకుల షెడ్ను తానే తొలగించేస్తానని, హైడ్రా రానక్కర్లేదని క్లారిటీ ఇచ్చారు. మంగళవారం లోపు తాత్కాలిక షెడ్ను తొలగిస్తామని మురళీమోహన్ స్పష్టం చేశారు. దీంతో హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ సంస్థ చీఫ్ ఏవి రంగనాథ్ కూడా స్పందించారు. హైదరాబాద్ లోని నానక్రామ్గూడ రంగలాల్ చెరువులో నటుడు మురళీమోహన్ జైభేరి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలకు నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ఫిర్యాదులు రావడంతో చెరువును పరిశీలించామని, ఆక్రమణలు జరిగినట్లుగానే తమ పరిశీలనలో తేలిందన్నారు. వారం రోజుల్లోనే ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు జైభేరి సంస్థ గడువు కోరిందని, ఆక్రమణలు తొలగించకపోతే హైడ్రా కూల్చివేస్తుందన్నారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.